డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో వృచ్చిక రాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై రాశి ఫలితాలు ఎలా ఉంటాయి అలాగే వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా వీరికి అనుకూలమైనటువంటి తేదీలు ఏంటి వ్యతిరేకమైనటువంటి తేదీలు ఏంటి అనే పూర్తి విషయాలను తెలుసుకుందాం కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తులు ఉన్నది కూడా అంతే నిజం దీనివల్ల ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం లేదా భార్యాభర్తలు విడిపోవడం కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం రోడ్డు ప్రమాదాలు జరగడం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం లేదా ప్రేమికులు విడిపోవడం అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం ఇంకా ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం ఇంకా చేస్తున్న వృత్తిలో నష్టాలు రావడం ఇంకా కోర్టు సమస్యలు రాజకీయ సమస్యలు సంతానం కలగకపోవడం కలిగిన సంతానం నిలవకపోవడం అలాగే విద్యార్థులైతే వారు చదువులో వెనుకబడడం ఇంకా కుటుంబంలో ఆరోగ్య గృహ గృహశాంతి మనశ్శాంతి లక్ష్మీశాంతి లేకపోవడం జరుగుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక అలాగే ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నట్లయితే ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్ కు ఫోన్ చేసి గురువుగారిని సంప్రదించి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి ఈ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా ఈ వృచ్చిక రాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవైలో గ్రహాల రీత్యా చూసినట్లయితే గ్రహాలలో రవిగ్రహం బుధగ్రహం శని శుక్రుడు అనుకూల ఫలితాలను ఇస్తున్నారు ఇక కేతువు గురువు రాహువు కుజుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నారు ఇక ఈ వృచ్చిక రాశి వారి డిసెంబర్ రెండు వేల ఇరవై మాస ఫలితాలను నాలుగు వారాలుగా విభజించినట్లయితే అందులో మొదటి వారం అనగా ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు చూసినట్లయితే మీ మాట తీరు మరియు ప్రవర్తన నోటి దురుస్తుతనం వల్ల మీ కుటుంబ సభ్యులతో మీకు గొడవలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే వీలున్నంత వరకు మౌనం పాటించడం చాలా వరకు మంచిది అలాగే వారితో ఎలాంటి వాగ్వాదాలకు దిగకుండా ఉండడం చాలా వరకు ఉత్తమం ఇక విదేశీ ప్రయాణానికి లేదా స్వదేశీ ప్రయాణానికి చేసేటువంటి ప్రయత్నాలు ఈ రాశి వారికి ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మొదటి వారంలో ఇక రాజకీయ నాయకులకు తీసుకుంటే రాజకీయాలలో ఉన్నవారికి అధికారం పదవి వరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మొదటి వారంలో ఇక ప్రేమికులకు తీసుకుంటే వారి యొక్క ప్రేమ వ్యవహారం గందరగోళంగా తయారవుతుంది ఇబ్బందులకు కూడా గురి కావాల్సి వస్తుంది ఇక విద్యార్థులకు తీసుకుంటే విద్యార్థులు కష్టపడి చదవాల్సి వస్తుంది ఇక నిరుద్యోగులకు తీసుకుంటే వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు అనుకున్న విధంగా జరగక నిరాశ నిస్పృహలకు లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారికి వారి యొక్క జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం కలిగే అవకాశాలు ఈ మొదటి వారంలో ఎక్కువగా ఉన్నాయి ఇక రెండవ వారం అనగా ఎనిమిదో తేదీ నుండి పదిహేనో తేదీ వరకు చూసినట్లయితే మీ చుట్టుపక్కల వారితో మీకు అకారణంగా గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది అలాగే జీవిత భాగస్వామి అనారోగ్యం ఈ రాశి వారికి రెండో వారంలో కొంత ఇబ్బందిని కలిగిస్తుంది ఇక ఉద్యోగులకైతే ప్రమోషన్తో కూడిన బదిలీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఈ రాశి వారు ఉద్యోగులు సహోద్యోగులతో చాకచక్యంగా వ్యవహరించి వారి యొక్క పనులను పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండో వారంలో కోర్టు తీర్పులు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక కొంతమందికి అయితే సన్మానాలు సభలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఉన్నత స్థానంలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడి ఈ రాశి వారికి కొంత లాభం కలుగుతుంది ఇక విదేశీ లేదా స్వదేశీ ప్రయాణానికి చేసే ప్రయత్నాలు ఫలితాలని ఇస్తాయని చెప్పవచ్చు అలాగే ఈ రాశి వారు రెండవ వారంలో విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రెండవ వారంలో ఇక మూడో వారం అనగా పదహారవ తేదీ నుండి ఇరవై మూడవ తేదీ వరకు చూసినట్లయితే మీకు తెలిసిన విషయాల గురించి ఎవరితోనూ చర్చించకుండా ఉండడమే చాలా వరకు మంచిది మీ నుండి మేలు పొందిన వారే మీకు వెన్నుపోటు పొడిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇక పట్టుదలతో ఈ రాశివారు ఏ పనులనైనా కూడా పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మూడో వారంలో మీ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి అందరికీ తెలుస్తాయి ఇక బంధువులకు మీరు సహ సహాయం కూడా చేయవలసి రావచ్చు ఒకనొక విషయంలో మీరు మధ్యవర్తిగా వ్యవహరించి ఇరు వర్గాల వారికి సంతృప్తికరంగా ఉండేలా పరిష్కారం చేస్తారు ఇది అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది అయితే మీరు అనవసర ఖర్చులు ఎక్కువ చేసే అవకాశాలు ఈ మూడవ వారంలో కనిపిస్తున్నాయి కాబట్టి మీ ఖర్చుని తగ్గించుకోండి లేదంటే ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తుంది అలాగే కొన్ని కీలకమైన పత్రాలు సమాచారం మీకు అందుతాయి ఇవి మీకు జీవితంలో బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఇక నాలుగవ వారం అనగా ఇరవై నాలుగవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు చూసినట్లయితే ముఖ్యంగా మీరు మీ వ్యసనాలకు స్వస్తి చెప్పండి లేదంటే లేనిపోని సమస్యలు నెత్తికి చుట్టుకు అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రాజకీయ నాయకులైతే వారు రహస్య కార్యకలాపాలలో పాల్గొంటారు విద్యార్థులకు తీసుకుంటే విద్యార్థులు ఆశించిన కోర్సులలో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారికి నాలుగవ వారంలో ఎన్ని చేసినా కూడా మరోవైపు మానసిక ఆందోళన చెందుతూనే ఉంటారు బాధ్యతలు పెరుగుతాయి వాటిని నిర్వహించడం తలకు మించిన భారం అవుతుంది దీనివల్ల కొంతమందితో మీరు మాటలు కూడా పలవలసి రావచ్చు అయినప్పటికీ మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి అంతా కూడా మంచిగా జరుగుతుంది ఇక ఈ వృచ్చిక రాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవైలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాల పరంగా చూసినట్లయితే మొదటి వారం తీసుకుంటే మొదటి వారంలో మీ మాట తీరు ప్రవర్తన నోటి దురుసుతనం వల్ల మీ కుటుంబ సభ్యులతో గొడవలు చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి వీలున్నంత వరకు మౌనం పాటించడం మంచిది కుటుంబ సభ్యులతో ఎలాంటి వాగ్వాదాలకు దిగకుండా ఉండడమే ఉత్తమం అలాగే ప్రేమికులకు తీసుకుంటే ఈ మొదటి వారంలో వారి ప్రేమ వ్యవహారం గందర తయారవుతుంది కాబట్టి ప్రేమికులు కూడా మౌనంగా ఉండడం మంచిది ఇక విద్యార్థులైతే కష్టపడి చదివినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు ఇక నిరుద్యోగులు వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు అనుకున్నంత ముందుకు సాగవు అయినప్పటికీ మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా వరకు ఉత్తమం ఇక రెండో వారం తీసుకుంటే రెండో వారంలో మీ చుట్టుపక్కల వారితో అకారణంగా గొడవలు వస్తాయి మీరు మంచికి పోయినా కూడా చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది ఇంకా జీవిత భాగస్వామి అనారోగ్యం కొంత మీకు బాధను కలిగిస్తుంది ఇక స్వదేశీ లేదా విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారికి మంచి ఫలితాలే కలుగుతాయని చెప్పవచ్చు ఈ రెండో వారంలో ఇక కోర్టు తీర్పులైతే ఈ రాశి వారికి రెండో వారం అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు ఇక మూడో వారం తీసుకుంటే మూడో వారంలో అనవసర ఖర్చుల వల్ల ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది అలాగే మీకు తెలిసిన విషయాల గురించి ఎవరితోనూ చర్చించకుండా ఉండడం మంచిది మీ గురించి అన్ని తెలుసుకొని వారు మీకు వెన్నుపోటు పొడిసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అలాంటి వారిని గుర్తించి వారితో జాగ్రత్తగా ఉండండి ఇక నాలుగో వారం తీసుకుంటే నాలుగో వారంలో వ్యసనాలకు స్వస్తి చెప్పకపోతే మీరు లేనిపోని సమస్యలకు గురి కావాల్సి వస్తుంది కాబట్టి మీ వ్యసనాలకు త్వరగా స్వస్తి చెప్పడం మంచిది లేదంటే మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి ఇక ఎన్ని చేసినా కూడా ఏదో ఒక విధంగా మీకు ఆందోళన కలుగుతూనే ఉంటుంది బాధ్యతలు పెరుగుతాయి ఆ బాధ్యతలు నిర్వహించడం వల్ల మీకు తలకు మించిన భారం అనిపించి ఇబ్బందికి గురి కావాల్సి వస్తుంది అలాగే మీరు కొందరి చేత మాటలు కూడా పడవలసి వస్తుంది అయినప్పటికీ మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తే అన్నీ కూడా మంచి ఫలితాలే కలుగుతాయి ఇక ఈ వృచ్చిక రాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవైలో వ్యతిరేక తేదీల పరంగా చూసినట్లయితే వీరికి మూడవ తేదీ నాలుగవ తేదీ ఏడవ తేదీ తొమ్మిదవ తేదీ పన్నెండవ తేదీ పదమూడవ తేదీ పదహారవ తేదీ పద్దెనిమిదవ తేదీ ఇరవై ఒకటో తేదీ ఇరవై రెండవ తేదీ ఇరవై ఐదవ తేదీ ఇరవై ఏడవ తేదీ ముప్పయో తేదీ ముప్పై ఒకటవ తేదీ అన్నీ కూడా వీరికి వ్యతిరేక తేదీలు కాబట్టి మీరు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించాలన్నా లేదా ఏదైనా ముఖ్యమైన విషయాలలో నిర్ణయం తీసుకోవాలన్నా ఈ తేదీలలో తప్ప మిగతా అన్ని తేదీలలో చేయవచ్చు అలాగే మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక లేదా ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ సమస్య పరిష్కారం కాక ఇబ్బందులకు గురవుతున్నట్లయితే ఒక్కసారి ఇక్కడ కంటే పిస్తున్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి గురువుగారిని సంప్రదించి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి వంద శాతం మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ బంధువులకు మిత్రులకు ఫేస్బుక్లో వాట్సాప్లో షేర్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఇది మీకు ఉపయోగపడకపోయినప్పటికీ వారికి ఎంతగానో ఉపయోగపడవచ్చు వారి సమస్యలు కూడా ఈ వీడియో ద్వారా పరిష్కారం కావచ్చు కాబట్టి తప్పకుండా షేర్ చేయండి అలాగే మీరు అనుకుంటున్నటువంటి అన్ని విషయాలలో మరియు మీరు చేసే ప్రతి పనిలో కూడా అంత శుభమే జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు